గం గణపతి నమ ఈరోజు బుధవారము ద్వాదశ రాశుల ఫలితాలు పన్నెండు రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలని పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈరోజు నూతన రుణాలు వంటివి చేసే అవకాశం ఉంది మీకు చెప్పదగిన సూచన ఏంటంటే దూర ప్రయాణాలు వంటివి మీరు ప్లాన్ చేసుకుంటే అవి వాయిదా వేయడమే మంచిది జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి మీరు కొంత తగ్గడమే చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సారించండి కొన్ని పనులు వాయిదా పడినా కూడా మొత్తం మీద పూర్తవుతాయి వ్యాపారస్తులకైతే స్వల్పంగా లాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి స్థాన చరణ సూచనలు ఇక ఆర్థికం కుటుంబ సౌఖ్యం వంటి విషయాలన్నీ కూడా మీకు అంతగా అనుకూలంగా లేవు మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజంతటా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మహాగణపతి యొక్క ఆరాధన చేయండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈరోజు గణపతికి నమస్కరించుకుని వెళ్ళండి తప్పకుండా మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి జయం చేకూరుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు నూతన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులైతే పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తు వస్త్ర లాభాల్ని పొందుతారు కొన్ని వివాదాలైతే పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపార ఉద్యోగ రంగాలు తీసుకుంటే వారికి ఉన్న సమస్యలన్నీ తొలగి ఉపశమనం పొందుతారు ఇక ఆర్థికం కుటుంబ సౌఖ్యం వంటి విషయాలు కూడా చక్కగా ఉన్నాయి ఈరోజు మొత్తం మీద పరిశీలించి చూస్తే వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఇంటా బయట పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి ఆర్థికంగా కూడా బాగుంది కొన్ని మొండి బాకీలు కూడా వసూలవుతాయి దూరపు బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో కూడా పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులైతే వారి వ్యాపారాలను విస్తరిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా కుటుంబ సౌఖ్యము అలాగే ఆర్థికం అన్ని విషయాలు కూడా బాగున్నాయి ఆరోగ్యం కూడా బాగుంది ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ఇంటిలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలైతే గతం కంటే మెరుగవుతాయి ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది తోటి ఉద్యోగుల నుంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది ఇలా ఏ విధంగా చూసుకున్నా కర్కాటక రాశి వారికి రోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి సింహ రాశి సింహరాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంది పైగా రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది కుటుంబ సౌఖ్యం బాగుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతోటి చర్చలు సఫలమవుతాయి బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు బంధువులతో ఉన్న మాట పట్టింపులు కూడా తొలగిపోతాయి వ్యాపారస్తులైతే సొంత నిర్ణయాలతోటి ముందుకు సాగుతారు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పై అధికారుల ఆదరణ అనేది పొందుతారు అంటే పై అధికారుల నుంచి ప్రశంసలు మీ పనిని గుర్తించడం ఇటువంటివి జరుగుతాయి మొత్తం మీద పరిశీలించి చూస్తే సింహరాశి వారికి ఈ రోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కన్యా రాశి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువులతోటి సఖ్యత కలుగుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాలలో అనుకూల వాతావరణం కనిపిస్తోంది ఇలా ఏ విధంగా చూసినా కన్యారాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదనే చెప్పచ్చు ఆర్థికంగా కొంత ఇబ్బంది కనిపిస్తోంది అలాగే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి కూడా పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేసేయడమే మంచిది ఇంటా బయట కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తోంది ముఖ్యంగా మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం వ్యాపార ఉద్యోగ రంగాలకు గందరగోళ పరిస్థితులు మొత్తం మీద పరిశీలించి చూసుకున్నట్లయితే ఈ అంతటా కూడా తులారాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్లో చెందిన ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు పెడితే కనుక మహాగణపతికి నమస్కరించుకుని వెళ్ళండి తదుపరి వృత్తిక రాశి నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు నూతన వాహన యోగం కూడా కనిపిస్తోంది భూ వివాదాలు వంటివి పరిష్కారం అవుతాయి కుటుంబ సౌఖ్యం ఆర్థికం కూడా బాగుంది విద్యార్థులకు అనుకూల ఫలితాలు వ్యాపార ఉద్యోగ రంగాల వారి విషయం తీసుకుంటే మీ విలువ మరింత పెరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారు ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలని పొందుతారు తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతోటి కొద్దిపాటి సమస్యలు కనిపిస్తున్నాయి అలాగే ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి బంధుమిత్రులతోటి అకారణంగా వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి సోదరులతోటి సఖ్యత కూడా లోపిస్తుంది కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఏ విధంగా చూసుకున్నా కూడా కుటుంబ సౌక్యం ఆర్థిక వంటి విషయాలు ఏవి కూడా మీకు అనుకూలంగా లేవు ఇక వ్యాపార ఉద్యోగ రంగాలు తీసుకుంటే కొంత చికాకు వాతావరణమే కనిపిస్తోంది కానీ మీలో దైవ చింతన అనేది పెరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు అంతటా కూడా ఈ రాశివారు వ్యతిరేక ఫలితాలనే ఎక్కువగా పొందుతున్నారు కాబట్టి ముఖ్యమైన పనుల నిమిత్తం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మహాగణపతికి నమస్కరించుకుని మరి వెళ్ళండి తప్పకుండా మీకు పనిలో జయం కలుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆర్థికం బాగుంది కుటుంబ సౌఖ్యం కూడా బాగుంది మీ ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ధన వస్త్రములు బహుమతులుగా పొందుతారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులైతే వ్యాపారాలను విస్తరిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే ఈరోజు అంతటా కూడా మకర రాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలనే పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు సన్నిహితులతోటి సఖ్యత అనేది పెరుగుతుంది విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి ప్రముఖులతోటి పరిచయాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు వ్యాపార ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారు ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా పొందుతారు తదుపరి మీనరాశి రాసులన్నింటిలోకి చివరి రాశి మీనరాశి మీనరాశి వారి విషయమై తీసుకుంటే ఈరోజు మీనరాశి వారు చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలనేవి పొందే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా చేపట్టిన వ్యవహారాలు అయితే మందగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి బంధువులతోటి తగాదాలు మీకు కొంత చికాకు పరుస్తాయనే చెప్పచ్చు నూతనంగా రుణాల ప్రయత్నం చేస్తారు వ్యాపార ఉద్యోగ రంగాల వారి విషయం తీసుకుంటే ఈరోజు అలా అలా గడిచిపోతుంది అంతే ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే పై అధికారులతోటి ఊహించని సమస్యలు వంటివి రావచ్చు కాబట్టి పని విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తను వహించండి ఇది మీకు చెప్పదగిన సూచన మొత్తం మీద చూసుకుంటే ఈరోజు మేన రాశి వారు చాలా వరకు మిశ్రమ ఫలితాన్ని పొందుతారు సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని కూడా క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే డైలీ రాసి ఫలితాల వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు